ఎందుకు సీట్ ఇచ్చేసేటట్టు. అవును అంతే కదా, మరి ఇంకా ఇంకేం యాక్టివ్ పాలిటిక్స్ ఉంటాయి. మరి వరుసగా గెలుస్తున్నాయి మరి, అదే లాస్ట్ టైం కూడా గెలిచాడు ఆయన. అదే మరి అప్పుడు ఆయన ఏమన్నా రాజ్యసభకి వెళ్ళిపోతాను నువ్వు తీసుకుని చెప్పాడా, ఎందుకంటే ఆయనతో మాట్లాడాను అన్నారు. కొన్ని యాక్టివ్ పాలిటిక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అలాగే అలాగే ఆయన యాక్టివ్ పాలిటిషియనే కదా. మరి ఇప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ తీసేసి ఈయనకి ఇస్తాడా? ఎందుకు ఇస్తారు మరి వెళ్ళి ఇంకప్పుడు ఏంటి యాక్టివ్ పాలిటిక్స్? నాకు అర్థం కాలేదు. పోనీ ఇదివరకు యాక్టివ్ పాలిటిక్స్ నువ్వు అంతే గెలి ఓడిపోయినా నీకు మంత్రి ఇచ్చారు అంటే ఈయన బాటలోనే భేద మస్తానరావు గానీ గొల్లబాబురావు లాంటి వాళ్ళు ఉండడం దాన్ని ఎలా చూడాలి? పార్టీ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చాడు లైఫ్ వాళ్ళే వాళ్ళేమన్న దీన్ని ఒక మజిలీగా తీసుకున్నారు, అంతేనా? పని అయిపోయింది వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు భేద మస్తానరావు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే కావాలి, ఆ తర్వాత తనకి అక్కడ ఓడాడు, రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకని డబ్బున్నోడని ఇచ్చాడు. డబ్బు ఏమన్నా పార్టీకి ఖర్చు పెట్టాడేమో కూడా, మేబీ నియోజకవర్గానికి అప్పట్లో ఏమనే వాళ్ళంటే 500 కోట్లు ఎంతో రాజ్యసభకి, పరిమళనత్వానికి తీసుకోలేదు, కృష్ణయ్యకి తీసుకోలేదు, మోపిదేవికి తీసుకోలేదు, పిల్లి సుభాష్ చంద్రబోస్ తీసుకోలేదు. ఇట్లాంటి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఇక్కడ అది కూడా అక్కడ వాళ్ళకి ఇప్పించారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కదా అని చెప్తారు. డబ్బులు ఖర్చు పెట్టాను వచ్చాను అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు ఇస్తానన్నారేమో టీడీపీ వాళ్ళు రాజ్యసభ. మోపిదేవి అయితే శాంతం వద్దనుకుంటున్నాడు, ఇతనికి అట్లా వద్దనుకుంటున్నట్లేదు కదా, లేదా బ్లాక్మెయిల్.